సిటీ మొత్తం కూర డాక్టర్ మధ్య సిటీ మొత్తం కూర వ్యక్తులు సంతకాలు వెట్టించేసి ఇది బాగానే ఉంది, హాస్పిటల్ బాగానే నడుస్తుంది, మాకు ఎలాంటి ఇబ్బంది లేవు, మాకు మెడిసిన్స్ కానీ అన్ని కానీ కట్టిస్తున్నారు, మాకు హాస్పిటల్ పరంగా ఏ ఇబ్బంది లేదు అని వీళ్ళు రాసి ఇచ్చినట్టు లెటర్ లో మాకు వచ్చింది. మేమైతే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకి మా ఖర్చుట్లా మేమేమన్నా వీళ్ళ దగ్గర ఓ సురేష్మ్మ దుర్గమ్మ మీరు సంతకాలు పెట్టారా అని మేము అడిగితే ఆ రోజు అన్నారు మేమేం పెట్టలేదు అని. అంటే దాని పరంగా ఇక ఆ రోజు సురేష్మ్మ అమ్మ నేను అడిగినా ఆ రోజు ఈ హాస్పిటల్ బాగా నడుస్తుంది అని డాక్టర్ అమ్మ వస్తుందా అని అడిగారు. ఫస్ట్ అడిగితే డాక్టర్ అమ్మ వచ్చే సంగతి రాని సంగతి మాకు తెలియదు, మాకు ఏదైనా అవసరం అయితే మందు కాళ్ళ నొప్పి లకా జ్వరానికి మందులు అడుక్కుంటాము పోతాం, మందులు అడుక్కుంటాము సరదాకి వెళ్ళిపోతాం. కానీ అక్కడ మమ్మల్ని పిలిచింది ఒక తీరుగా, ఇక్కడ జరిగింది ఇంకొక తీరు. మిమ్మల్ని అది మందులు ఇస్తున్నా డాక్టర్ అమ్మ వస్తుందా అని అంటే డాక్టర్ అమ్మ అయితే ఎప్పుడు కనవాలేదు, డాక్టర్ అమ్మ అసలు నేను చూడనే లేదు అని చెప్పిన. అంటే మీరే వాడకట్లు అని చెప్పినాము. కానీ అది చెప్పింది ఒక తీరు ఉన్నది, చేసేది సంతకం పెట్టించి ఇది ఏంటన్నట్టు మేము అన్నట్టు డిఎంఆర్ సార్ అవ్వ సార్ మరి మంచిగా ఉంది హాస్పిటల్ బాగానే ఉంది హాస్పిటల్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ ఓకే అన్నారు. మీతో సంతకం పెట్టించింది ఎవరు? నేను పెట్టించింది అవసరం మీ మీతో సంతకం గంగధర పొట్టగొట్టినట్టు మనం అయితున్నాం. మాకు నైట్ సెక్యూరిటీ ఉన్నాడు తెలుసు కానీ పగులు వచ్చే సెక్యూరిటీ మాత్రం ఇదివరకు నేను చూడలేదు. మొత్తం డాక్టర్ మరి జిహెచ్ఎం అంటారు వాళ్ళు అంటారు టోటల్ అంతా ఇన్ఛార్జ్ అంతా వేనే వీళ్ళందరూ చక్రం చెప్తుండండి. ఇవి ఇక్కడ ఉన్న వేణు ఆయన ఆర్గనైజర్, ఆయనకు నచ్చినట్టు దీన్ని హాస్పిటల్ మలుచుకొని ఆయన సొంత కార్యక్రమాలు చేసుకుంటుండే. ఇక్కడ ప్రజల అమాయకులైన అనేజెక్ట్తోనే మొత్తం సిగ్నేచర్లు వేపించి ఉన్న నైట్ వాచ్మెన్ ఎలా కొట్టిపించిండు. ఇప్పుడు ఆయన ఏమంటుండు నా కడుపును కొట్టిన అంటారు. వాస్తవానికి జరిగింది ఏంటంటే ఆయననే సక్రమంగా డ్యూటీ చేస్తుండే వేణాడైనా సొంత లాభం కోసం మేము మా వాడగట్లో ఉన్న వాళ్ళని ఇలా ఇబ్బంది పెడుతుండు. దయచేసి దీన్ని కలెక్టర్ పంపించిన ఇబ్బంది పెడుతున్నాడు మిమ్మల్ని. వీరికి వీళ్ళతో ఏమన్నాడు అంటే అమ్మ మేము మీకు మెడిసిన్ ఇస్తున్నామా లేదా ఇంట్లో సంతకం పెట్టమన్నాడు. వాస్తవానికి ఇలా సంతకాలు ఏమున్నాయంటే మేము చేసే విధులు సక్రమంగా ఉన్నాయా లేవా అని రిపోర్ట్ వీళ్ళ సంతకంతో మన సూపరింటెండెంట్ గారికి సివిల్ సూపరింటెండెంట్ గారికి పంపించుకొని వీరు